నీ చుట్టూ సైలెంట్గా లేదు, ప్లెజెంట్గా ఉంది. ఈ సౌండ్స్ అన్ని సూతింగ్గా వినిపించడం వల్ల నా పనిదే కాబట్టి ఇవే వినిపిస్తాయి. వీటిని అందరూ చాలా చిరాగ్గా చూస్తారు, కానీ ఇవి చాలా సెన్సిటివ్. ఈ మధ్య వీటి పాపులేషన్ చాలా ఎక్కువైపోతుంది. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మనుషులమైన మనమే ఇంత తెలివి ఉండి కూడా పాపులేషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇవి మాత్రం ఏం చేస్తాయి? చేత వస్తున్నావా నెక్స్ట్ వీక్ పార్టీకి? నువ్వు నిజం చెప్తున్నావు లేదా? ప్రూఫ్ ఏంటి? అబద్ధం ఎందుకు చెప్తాను రా, నాకు చాలా ఇష్టమైన పర్సన్ అలా పిలుస్తుందన్ను. ఎవరు? జాను. పండుభూషణ్ గారు మీకు ఎలా తెలుసు? వాళ్ళ అమ్మాయి నా ఫ్రెండ్ సార్. లోవా? అదేం లేదు సార్, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. సెట్ చేసుకో, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఓ, ఇలాగ ఆఫీస్ చూడు తిరగక్కలేదే, ఆయనే ఆఫీస్ పెట్టేస్తారు. ఓ ప్యాన్ పంపించవయ్యా. నా ప్రొఫైల్ సార్. అక్కర్లేదు, ఆయన ఫోన్ చేశారు కదా, సరిపోతుంది. ఓల్డ్ సీన్స్లో కొన్ని సీన్స్ ఫోలీ చేశాను సార్, అవి దీంట్లో ఉన్నాయి. పంపించారు, విన్నాను. చాలా విజన్ ఉంది నీకు, కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి. కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. మనం కళ్ళు మూసి తెరిచే లోపల చాలామంది మనకల్ని ముందుకు దాటి వెళ్ళిపోతున్నారు. నీ వయసులో నేను పాన్ నన్ను తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, ప్రాజెక్టు నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. అవును, ఎందుకే నువ్వు సింగిలా లేకపోతే టీం ఉందా? టీం ఉంది సార్. దిస్ ఇస్ కుసు. హే, ఐమ్ వైష్ణవి. హలో, నైస్ టు మీట్ యూ. ఆగాగు, వైషు కదా పార్టీ అడిగింది, నువ్వు కుసుని ఎందుకు పిలిచావు? తన వల్లే కదా నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. కరెక్టే. దిస్ ఇస్ కేతి. హాయ్, ఐమ్ వైష్ణవి. హాయ్. ఖ్యాతి కూడానా? ఏదో ప్లాన్ వేసావు, ఫెయిల్ అవ్వకపోతే చాలు. ప్లాన్ ఏంటో చెప్పు, వర్కౌట్ అయితే లేదు నేను చెప్తా. పార్టీలో కలిసాక ముందు ప్లాన్ చెప్పు. కథ కథలా చెప్పని, ఎందుకా కంగారు? ప్లాన్ ప్లాన్. నాతో రోజు క్యాజువల్గా మూవ్ అమ్మాయి నా గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుందంటే నన్ను లవ్ చేస్తుందేమో అనిపించింది. సో అదే డైరెక్ట్గా అడిగేద్దాం డిసైడ్ అయ్యాను. డేరింగ్ స్టెప్, కంటిన్యూ చేయి. ఇంతకీ మనం చేయాల్సిన ప్రాజెక్ట్ ఏంటి? డాక్యుమెంటరీయా, ఫిల్మా? సీరియల్. సీరియలా? ఏ సీరియల్ అయితే చేయవా? అందులో చేయడానికి స్కోప్ ఏ ఉంటుందా అని. చాలా ఉంటుంది. అసలు నువ్వు చేయగలవా లేదా అని డౌట్ ఉంది నాకు. మనం చేయాల్సిన ఫోలీ సౌండ్స్ ఏంటి? చంపదెబ్బలు. వాట్? ఎపిసోడ్కి 10-12 ఉంటాయి, కానీ అన్ని చంపదెబ్బలు ఒకలా ఉండకూడదు. అత్త కోడలను కొట్టినప్పుడు ఒకలా, కోడలు అత్త కొట్టినప్పుడు ఒకలా, అంటే ఇలా వేరియేషన్స్ అన్నమాట. చెయ్యి, ఈ మాత్రం దాన్ని నీకు స్టూడియో అసిస్టెంట్ హడావిడి. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది దాని మీద, కానీ తర్వాత ఆయన చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు నాకు. మీ కుర్రాళ్ళందరూ సీరియల్స్ అంటే ఎందుకు అంత చీప్గా చూస్తారు? చీప్ అని కాదండి, సినిమా ప్రాజెక్ట్ ఏమో అనుకున్నాను. సినిమాల కంటే సీరియల్స్ గ్రేట్ అబ్బా. థియేటర్లో సినిమాలు లేనప్పుడు మీరు ఏం చేశారు? ఓటీటీలు చూశారు. అదే ఒకరోజు సీరియల్ ఆగింది అనుకో, ఏం చేస్తారు? అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ మాటలు ముదిరితే గొడవలు అవుతాయి. అసలు ఈ గొడవలు ఆపడానికైనా ఏమి సీరియల్ తీసేది? ఏమీ లేని దానికి 2000 నుంచి 3000 ఎపిసోడ్ తీయడానికి మాకేమైనా సరదానా? ఒక విధంగా చెప్పాలంటే మేము చేస్తున్న సోషల్ సర్వీస్ అయ్యా. అందుకనే ఓ మంచి రోజు చూసుకొని నువ్వు కూడా మా సర్వీస్లో జాయిన్ అయిపో. ఓకేనా? Cheers to the savior of the society. Cheers. Cheers. I'm hungry. Emana order cheddama? Yeah. Okay, what do you want to eat?
ఏమైంది? ఇది వన్స్ అలవాటు అయితే దీన్ని లైక్ చేయడానికి రీజన్ ఏం అవసరం లేదు, కానీ ఆపేయాలంటే ఒక పెద్ద రీజనే కావాలి. ఇప్పుడు ఆపేయాలనుకోవడానికి రీజన్ ఏంటి అరుణ్? ఇది వాడి వల్లే అలవాటైంది, దీన్ని వాడి మెమరీస్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బ్రేకప్. రోజు నీతో మాట్లాడుతూనే ఉంటా, నువ్వు ఒకరు లవ్ చేస్తున్నావు అనే విషయం ఇప్పటి వరకు నాకు తెలియదు. ఏదైనా ఇష్యూ అయితేనే కదా రిలేషన్ గురించి తెలిసేది, అప్పుడే కదా నలుగురితో మన బాధలు చెప్పుకుంటాం. ఎప్పుడు మళ్ళీ రిటర్న్? పర్మనెంట్గా. సీరియస్గానా? వైజాగ్ ఏం చేసింది? ఎక్కడ ప్లేస్ ఏం చేయదు, అక్కడ ఉండే మనుషులే. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇలాగే ఉండిపోవు కదా, దానికి ఎందుకు ఉన్న ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవడం? అంటే నీకంటూ కంఫర్ట్ జోన్ ఇక్కడ క్రియేట్ అయి ఉంది కదా. తనతో ఉన్న మెమరీస్ అన్నీ పార్ట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోనే, నన్ను అవే డిస్టర్బ్ చేస్తున్నాయి. నాకంటూ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది నాతో చివరి వరకు ఉండేది నా ప్రొఫెషన్ మాత్రమే, దాన్ని నేను ఈ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం అది నా రెస్పాన్సిబిలిటీ. నీ కథలో క్యారెక్టర్స్ అన్నీ నువ్వు అనుకున్నట్టే బిహేవ్ చేస్తాయి కాబట్టి నువ్వు అనుకున్న ఎండింగ్ వస్తుంది, కానీ రియల్ లైఫ్లో అలా జరగట్లేదు. ఎందుకంటావు? ఎందుకంటే నా కథకి రైటర్ నేను కాదు కాబట్టి. కానీ నీ డెసిషన్స్ అన్నీ నువ్వే తీసుకుంటావు కదా. నీ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవుతుందంటే వెళ్ళిపో, కానీ ఆ డిస్టర్బెన్సెస్ నేను ఫాలో అవ్వకుండా అక్కడి వరకు వచ్చేసాయి అంటే మాత్రం తిరిగి మళ్ళీ వచ్చాయి, ఇక్కడే నువ్వు సార్ట్ చేసుకోవాల్సింది ఏదో ఉంది. ఓకే పదా. చేతు షార్ట్స్ ఎత్తమ్మా. హలో. చియర్స్. షార్ట్స్ ఇలా తాగితే మజా రాదు, లెట్స్ ప్లే అ గేమ్. ఓకే ఓకే ఓకే. నేను ఒక స్టోరీ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ చెప్తాను, మీరు ఆ స్టోరీని స్టార్ట్ నుంచి ఎండ్కి తీసుకురావాలి, మధ్యలో నేను చెప్పే కన్స్ట్రెంట్స్ ఫాలో అవుతూ. మీరు కంటిన్యూ చేయలేకపోతే మీరు షార్ట్ తీసుకోవాలి, సో దాట్ ఇట్ విల్ పాస్ టు ద నెక్స్ట్ వన్. మీ ఎవరి వల్ల అవ్వకపోతే గేమ్ ఓవర్ అన్నట్టు. క్లియరా? యా, లెట్స్ ప్లే ద గేమ్. ఎస్. యా ఓకే. స్టోరీ: ట్రైన్ని టెర్రరిస్ హైజాక్ చేశారు, దాన్ని వాళ్ళ నుండి సేవ్ చేయాలి. ఓకే ఓకే, నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఒక కంపార్ట్మెంట్లో విక్రమ్ అనే ఒక వ్యక్తి బుక్ చదువుతూ ఉంటాడు చాలా పీస్ఫుల్గా, బట్ అదే టైంకి పక్కనున్న వ్యక్తి స్నోరింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక విక్రమ్కి డిస్టర్బెన్స్ అయ్యి అక్కడి నుంచి లేచి వేరే సీట్లో కూర్చుంటాడు. ఇప్పుడు లేదా స్నోరింగ్ ప్రాబ్లం? అంటే అక్కడున్న వ్యక్తి నిద్రపోవట్లేదు, సో స్నోరింగ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. కానీ అతని ముందు కూర్చున్న వ్యక్తి చాలా సీరియస్గా ఉంటాడు, ఏంటా అని విక్రమ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చూసేసరికి అతని కోట్లో గన్ కనిపిస్తుంది. విక్రమ్కి గన్ హ్యాండిల్ చేయడం రాదు. ఓకే, విక్రమ్కి గన్ హ్యాండిల్ చేయడం రాదు, అందుకే దాన్ని అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత కంటి చూపుతో దాన్ని కాల్చలేడు, కానీ షార్ట్ తీసుకో. అదే కంపార్ట్మెంట్లో సేమ్ డ్రెస్ కోడ్లో ఉన్నవాళ్ళు డిఫరెంట్ సీట్స్లో స్ప్రెడ్ అవ్వడం విక్రమ్ చూశాడు. సంథింగ్ ఇస్ ఫిషీ అని ఫీలింగ్ వచ్చి ట్రైన్ దిగిపోదామని నెక్స్ట్ స్టేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ ఆగలేదు.
ట్రైన్ ఆగకుండా విక్రమ్ దిగలేడు, సో షార్ట్ తీసుకో. ఆపోజిట్లో ఒక అతను ఆర్మీ డ్రెస్లో కనిపించాడు. తనతో బుక్లో చదివిన దాని గురించి ఏదో మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేసి సిచ్యువేషన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు. విక్రమ్ కాన్ టాక్, హిస్ డంప్. కానీ కానీ విండోలోంచి చూస్తే ట్రైన్ రెగ్యులర్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. పానిక్ అయ్యి పైకి చూస్తే చైన్ కనిపిస్తుంది. ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ లాగితే యూజ్ ఉంటుందో లేదో అని ఆలోచిస్తుంటాడు టు టేక్ ద డేరింగ్ స్టెప్. విక్రమ్ మూమెంట్ అబ్జర్వ్ చేసిన ఆ టెర్రరిస్ట్ సీక్రెట్గా విక్రమ్ వైపు గన్ పాయింట్ చేశాడు. కానీ కానీ సైలెంట్గా విక్రమ్ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. ఆ గ్రూప్లో నుండి ఒకడు ఆపి ఎక్కడికి అని అడిగాడు. వాష్రూమ్ వైపు చూసి ప్రొసీడ్ అయిపోయాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే విక్రమ్కి గుర్తొచ్చింది అతని పాకెట్లో ఫోన్ ఉందని. ఆల్రెడీ జామర్ ఆన్ అయి ఉంది. షిట్ షిట్ షిట్, ఇప్పుడు బయటకు వచ్చిన అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. అసలు వాడిని లోపలికి తీసుకెళ్ళు. నాకేం తెలుసు, నేనైతే అదే చేస్తాను. Come on guys, let's take a shot. Pass it to the next one. Train next station lo agindi. But Vikram unna washroom lock chesaru. Tanu washroom window ni chuste o police officer kanipichadu. But he can't shout. Yeah. So tana book lo unna page lo current situation ardham ayyalaga words ni highlight chesi oka rocket la chesi aa police officer vibe vesadu. కంటిన్యూ కంటిన్యూ. ఆఫీసర్ అది చూశాక మిగతా ఆఫీసర్స్ అందరినీ అలర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఈలోపు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ట్రైన్ మూవ్ అవ్వడం చూసిన ఆఫీసర్ అదే పేజ్లో సో ఇన్ సో పాయింట్ దగ్గర చైన్ లాగమని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసి సేమ్ విండోలోంచి లోపలికేస్తాడు. వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి విక్రమ్ వైపు గన్ పాయింట్ చేస్తూ బయటికి రమ్మంటాడు ఒక టెర్రరిస్ట్. విక్రమ్ భయంతో వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. విండో బయటకు చూస్తూ ఆఫీసర్ చెప్పిన పాయింట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ మీద డౌట్ వచ్చి తన చేతులు కట్టేయమని పక్కనున్న టెర్రరిస్ట్కి ఇంకొకటి ఆర్డర్ వేస్తాడు. సో ఫైనల్లీ ట్రైన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయలేదు. అప్పుడు ఆ బుక్ ఇంక్లూడింగ్ దట్ పేజ్ ఎదురుకుండా ఉన్న ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చి సరెండర్ అయిపోతాడు. అది చదివిన ఆఫీసర్ ఆ పాయింట్ రాగానే చైన్ లాగుతాడు. ఫుల్లీ సరౌండెడ్ బై పోలీస్ పీపుల్, వి సేవ్ దట్. యే క్రేజీ, దట్స్ కాల్ ఫర్ సెలబ్రేషన్. Hey, I have to leave. అప్పుడేనా? యా, ఇంటి నుండి చాలా కాల్స్ వస్తున్నాయి, ఇంకా వెళ్ళాలి. ఇది మా సిస్టర్ వచ్చింది యాక్చువల్లీ నన్ను పిక్ చేసుకోవడానికి, సో నేను తనతో వెళ్ళిపోతాను. బై బై. బిల్ ఓకే, నాకు వర్క్ ఉంది, యు గైస్ క్యారీ ఆన్. ఓకే. చెప్తే వాల్యూమ్ పెంచుతావా? అయితే అడుగు. అడుగు
యు లవ్ మీ? ఈ టైంలో ఈ పొజిషన్లో నన్ను ఇంత జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తున్నావు కదా, నిన్నెందుకు లవ్ చేయకూడదు? But I don't, because I love Chanu. Then already proposed to her, and she has accepted it too. You're my best friend, Veera. Best friend. ఇప్పటిదాకా తాగింది మొత్తం దిగిపోయిన చేతు. సైలెంట్గా ఉంటావేంటి, ఏదో ఒకటి చెప్పు. ఆ మూమెంట్లో నాది అదే పరిస్థితి. అసలు ఈ ముగ్గురులో ఎవరు కాదు అనే ఆలోచనే నాకు లేదు. నా గురించి ఎంతో కొంత వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు, రాదు కూడా. అయితే నీకు జరిగింది మంచిదేగా. అవును, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు, గుడ్ బట్ నాకు తెలియని అమ్మాయి నా గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవడం అనేది ఒక పెద్ద క్వశ్చన్లా అనిపించింది. ట్రూ. నమ్మవు బ్రదర్, రాత్రి అంతా నిద్రపట్టలేదు. తను కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం నాకు లిఫ్ట్ చేయడానికి భయం వేసింది. ఏంట్రా చైతు, దీన్ని కాల్స్ లిఫ్ట్ చేయకుండా వదిలించుకుందా అనుకుంటున్నావా? లేదు, ఫోన్ చూసుకోలేదు. ఎంతవరకు వచ్చాయి ట్రయల్స్? జరుగుతున్నాయి. జరుగుతున్నాయా? నాకు ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు. నేను ఇన్నోటి అడగచ్చా? నేను ఎక్కడ ఉంటానా? అది నేను కనిపెడతాను. నీకు నా గురించి ఇంకేం తెలుసు? అంతే బ్రదర్, ఇంకా చెప్పించుడు. ఎప్పటివో విషయాలు, కొన్ని నాకు కూడా గుర్తులేవు. అసలు ఇన్ని విషయాలు తెలుసుకోవడం, వాటిని గుర్తుపెట్టుకోవడం నాకేం అర్థం కాల. ఆ రోజు నైట్ అంతా మాట్లాడుతూనే ఉన్నాం. కాదు, తన గురించి చెప్తూనే ఉంది. మన గురించి తెలుసుకోవడం అనేది అంత ఇంప్రెసివ్ పాయింటా? మన పాస్ట్ అంటే ఏముంటుంది అనుకుంటున్నావు? ఇమ్మెచ్యూరిటీ. మనం మర్చిపోలేం, ఇంకోళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేం. దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనల్ని యాక్సెప్ట్ చేసినట్టే. తను ఎవరో నాకు తెలియదు, నా గురించి తనకు అన్నీ తెలుసు. ప్రాబ్లం నేను ఎక్కడుంటానో తెలుసు, తను ఎక్కడుంటుందో నన్ను ఎత్తుక్కోమంది. సడన్గా ఇదంతా నాకు చాలా రొమాంటిక్గా అనిపించింది. మైండ్లో తన ఇమేజ్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే అయింది. ఇంతకు నువ్వు ఏదో అన్నావు ఏంటి? సొగసరి. సొగసరిలాగా. చెప్తా, ఇప్పటివరకు మంత అవుతున్నాం కదా, బిస్కెట్ వద్దాం పదా. బ్రదర్, నా విజన్ కొంచెం బ్లర్గా ఉంది, సపోర్ట్ తీసుకొచ్చా? కానీ చుట్టూ ఉన్నవి ముత్యాలు కావని తెలుసుకున్నాను. మరి ఆ ముత్యం ఏ సముద్ర గర్భాన దాగుందో తెలుసుకోవాలి. ఆమెని ఆచుకి అల్లంత దూరాన లేదు. అల్లుడు పట్టుకుని తీరం తేరుకుంటే తప్పకుండా దారి దొరుకుతుంది. అంతవరకు నారాయణే టిక్కు 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 టిక్కు. Come on, let's go.